ముగ్గురు ప్రొడ్యూసర్లుగా ఒక సినిమా తీయాలని హైదరాబాద్ వచ్చామండి. చాలా సంవత్సరాలు ట్రై చేస్తున్నాం, ప్రస్తుతానికి ఒక సెట్ అయిందండి. మా డైరెక్టర్ గారు కేఎస్ నాగేశ్వరరావు గారు, చాలా సీనియర్ డైరెక్టర్ గారు, మీ అందరూ తెలుసు. ఆయన 18 సినిమాలు పైన చేశారు. వారి సహకారంతో మేము ఈ బిచ్చగాడ మజాక అనే టైటిల్తో అర్జున్ నేహా దేశపాండ హీరో హీరోయిన్లుగా ఈ సినిమా స్టార్ట్ చేసామండి. ఈ జనవరిలో స్టార్ట్ అయిందండి. ఇది టాకీ పూర్తి అయిపోయింది. 2 సాంగ్స్ 2 ఫైట్స్ కూడా అయిపోయినాయి. ఇంకా 3 సాంగ్స్ ఇంకా 2 ఫైట్స్ ఉన్నాయండి. ఇది ఆల్మోస్ట్ మే రిలీజ్ అనుకుంటున్నామండి. ఇది బిచ్చగాళ్ళు బ్యాక్ డ్రాప్లో ఒక లవ్ స్టోరీ అండి. బేసికల్గా ఇది లవ్ స్టోరీ, బిచ్చగాళ్ళు బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఇది బిచ్చగాడు సినిమా కంటే మేము ఎన్నో సంవత్సరాలని బిచ్చగాళ్ళ మీద రీసెర్చ్ చేసి రాసుకున్నాం కదండి. కథ కూడా నేనే తయారు చేసుకున్నాను. మా డైరెక్టర్ గారు దాన్ని చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఇప్పటివరకు సినిమా చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ ఈరోజు కార్యక్రమం ఏంటంటే మా బిచ్చగాడ మజాక టైటిల్ అనౌన్స్మెంటు. ఈ సినిమా యాక్చువల్గా ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు, రెహమాన్ గారు, బాషా గారు ముగ్గురు కలిసి సినిమా చేద్దామని వచ్చినప్పుడు నాకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వాళ్ళు వచ్చారండి. ఈ మధ్యకాలంలో బిచ్చగాడు అని ఒక సినిమా, అది మన అనురాధ ఫిల్మ్స్ వాళ్ళది. సో వాళ్ళ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా చూసేటప్పుడు అనుకున్నా భలే మంచి సబ్జెక్టు, ఇలాంటి సబ్జెక్ట్ దొరికితే బాగున్ను అనే ఫీల్ అయ్యాను నేను. ఆ టైంలో చంద్రశేఖర్ గారు వచ్చి నాకు ఈ కథ చెప్పారు, బిచ్చగాడ మజాక కథ. సో ఆ కథ వినగానే నేను చాలా బాగుందండి, బిచ్చగాడ సినిమా కంటే ఒక 2 మెట్లు ఎక్కువే ఉంటుంది, అంటే ఇది అతిశయోక్తి కాదు మీకు చెప్పడానికి, అంత మంచి సబ్జెక్టు. సో అలాంటి సబ్జెక్ట్తో వచ్చారు, చేద్దామండి అని చెప్పి మేము ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ టాకీ పోర్షన్ ఫినిష్ అయిందండి. ఈ సినిమాలో అర్జున్ నేహ హీరో హీరోయిన్స్గా నటించారు. అర్జున్ అర్ధనారి సినిమాలో చేశాడు అర్జున్, నేహ దేశపాండే 2-3 చిన్న చిన్న సినిమాలు చేసిన తను చాలా బాగుంటుంది, గ్లామర్గా చూస్తున్నారు కదా మీరంతా. సో అలానే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర సుమన్ గారు మెయిన్ విలన్గా చేశారు, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అయింది. సో అలా ఈ సినిమాలో మంచి మంచి నటీనటులు అందరూ ఉన్నారు, బాబుమోహన్ గారు ఇలాంటి వాళ్ళంతా. సో ఈ సినిమా టాకీ పోర్షన్ ఫినిష్ చేసాం. సాంగ్స్ అండ్ ఫైట్స్ ఒక 2 ఫైట్స్ అండ్ సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. సో అవి ఫినిష్ చేసుకొని త్వరలో మే నెలలో మీ ముందుకు వస్తాం. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ గారు, చంద్రశేఖర్ గారు అండ్ బాషా గారు అండ్ రెహమాన్ గారు ఫర్ టేకింగ్ మీ ఇన్ దిస్ మూవీ. అండ్ నాగేశ్వరరావు గారి గురించి చెప్పవసరం లేదు, అసలు ఆయన టేకింగ్లో ఎంత ఫాస్ట్ ఉంటారంటే నాకు ఫస్ట్ టైం చూసినప్పుడే తెలిసింది. లొకేషన్లో ఒక రోజులో 5 సీన్స్ అనగానే ఆ 5 సీన్స్ కంప్లీట్ చేసే వెళ్ళే అంత స్పీడ్గా ఉంటారన్నమాట వర్క్లో. అండ్ కెమెరామ్యాన్ విజయ్ గారి గురించి ఎవరైనా హెల్ప్ కెమెరామ్యాన్ విజయ్ గారు, నా వయసు కన్నా ఆయన ఎక్స్పీరియన్స్ ఎక్కువ అనమాట. ఆయన కూడా అంతే స్పీడ్గా వర్క్ చేస్తారు. అండ్ ఈ మూవీ కూడా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు బిచ్చగాళ్ళ బ్యాక్ డ్రాప్ మీదే లవ్ స్టోరీ, కొత్త న్యూ సబ్జెక్ట్ ఇది. ఆయన ఎప్పటి నుంచో రాసుకొని అసలు ఎట్లా అంటే స్క్రిప్ట్ అవసరం లేదు, ఆయన మైండ్లో ఉంటాయి డైలాగ్స్. స్క్రిప్ట్ క్యాప్టెన్ మిస్ అయినా సరే లొకేషన్లో డైలాగ్స్ చెప్పేస్తుంటారు ప్రొడ్యూసర్ గారు, అంతలా ఆయనకి రాసుకున్నారన్నమాట స్క్రిప్ట్. సో ఐ హోప్ దిస్ కుడ్ బి ఏ హిట్ ఫర్ దిస్ ఇయర్. ప్రొడ్యూసర్ గారు మాత్రం ఒక యువకుడు చాలా మంచి పాయింట్ని తీసుకుని తన జీవితాన్ని ఆ పాయింట్ సక్సెస్ చేసి సార్థకత పొందాడు. అటువంటి మంచి సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చంద్రశేఖర్ గారు, బాషా గారు, ఇంకా రెహమాన్ గారు, వాళ్ళు అంటే మూవీలో ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వలే, లెట్ ఇట్ బి ఓవర్ ద సీన్, లొకేషన్ ఏమైనా ఉంటే కొంచెం ఎక్స్ట్రా అయితే కూడా వాళ్ళు చెప్పేది ఇట్స్ ఓకే, వి విల్ డూ ఇట్. అండ్ మూవీ లుక్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ మై డైరెక్టర్ ఇస్ అ సూపర్ స్టార్, హీ ఈస్ ద మెయిన్ సూపర్ స్టార్. హీ హాస్ లైక్ షోన్ అస్ ఎవ్రీబడి వెరీ అమేజింగ్ అండ్ ఆల్సో ద సెకండ్ సూపర్ స్టార్ ఇస్ విజయ్ సార్, హూ హ్యాస్ లైక్ డన్ అ వెరీ ఎక్సలెంట్ జాబ్
And when it comes to my co-star, he is really amazing at acting. And yes, we all are waiting for showing you the trailer and hoping that you will support us and really getting a very excellent movie for everybody. Thank you.